ओम शांति परमपिति शिव परमात्म पलिकिनटुवंटि अव्यक्त मधुर महावाक्यालु अव्यक्त मुरली डेट मे 20, 1972 शीर्षिक सार रूपंगा अवटं द्वारा संकल्पं मरियु समयं योक्क पोदुपु बाबा अडुगुतुन्नारु मास्टर बीजरूपी स्थितिलो स्थितुलय्ये अभ्यासं चेस्तू चेस्तू सहजंगा ई स्मृतिलो मिम्मल्नि मीरु स्थितुलु चेसुकुंटुन्नारा ఎలా అయితే విస్తారం మరియు వాణిలోకి సహజంగానే వస్తున్నారో అలాగే వాణికి అతీతంగా విస్తారానికి బదులు సార రూపంలో స్థితులవుతున్నారా? హత్తు గారడీవాడు విస్తారాన్ని మలిచే శక్తి చూపిస్తాడు. బేహద్ గారడీ ఆత్మలైన మీరు విస్తారాన్ని మలచలేకపోతున్నారా? ఏ ఆత్మ ఎదురుగా వచ్చిన 7 రోజుల కోర్సు 1 సెకండ్లో ఎవరికైనా ఇవ్వగలుగుతున్నారా? అంటే 7 రోజుల కోర్సు ద్వారా ఏ ఆత్మలో అయితే ఆత్మిక శక్తి లేక సంబంధ శక్తి నింపాలో అది ఏ ఆత్మలో అయినా 1 సెకండ్లో నింపగలుగుతున్నారా? లేక ఇది అంతిమ స్థితి? ఎలా అయితే ఏ వ్యక్తి అయినా దర్పణం ముందు నిలబడగానే 1 సెకండ్లో స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకుంటున్నారో అలాగే మీ ఆత్మిక స్థితి శక్తి రూపి అద్దం ముందు ఏ ఆత్మ వచ్చినా 1 సెకండ్లో స్వస్వరూపం యొక్క దర్శనం లేక సాక్షాత్కారం చేసుకోలేకపోతుందా? ఈ స్థితి బాబా సమానమైన లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ అయ్యే మీరు అనుభవం చేసుకుంటున్నారా? లేక ఇప్పటి వరకు ఈ స్థితి చాలా దూరంగా ఉందా? స్వభావం అని భావిస్తున్నప్పుడు ఇప్పటి వరకు రాకపోవటానికి కారణమేమిటి? అది స్వభావమే కానీ ఇప్పటి వరకు ప్రత్యక్షంలోనికి రాలేదు. అంటే ఏదో ఒక కారణం ఉంది. బలహీనత కూడా ఎందుకు? ఈ విధమైన స్థితిని తయారు చేసుకోవటానికి ముఖ్యంగా ఏ విషయం యొక్క ధ్యాస లోపంగా ఉంది? సైన్స్ వారు అనేక కార్యాలను 1 సెకండ్లో చేస్తున్నారు. స్విచ్ వేయటం మరియు ఆర్పటం, దీనిలో ఆలస్యం ఉండదు. కనుక ఇక్కడ ఆ స్థితి ఎందుకు తయారవటం లేదు? ముఖ్యమైన కారణమేమిటి? దర్పణం ఉంది, దర్పణంలో సాక్షాత్కారం అవటంలో ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు స్వయం మీరే విస్తారంలోనికి ఎక్కువ వెళ్తున్నారు. స్వయమే విస్తారంలోకి వెళ్లేవారు ఇతరులను సార రూపంలోనికి ఎలా తీసుకువస్తారు? ఏ విషయం చూస్తున్నా లేక వింటున్నా బుద్ధికి చాలా సమయం అలవాటైపోయిన కారణంగా విస్తారంలోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విషయం చూసినా విన్నా సారాన్ని తెలుసుకొని 1 సెకండ్లో మలచుకుని లేక పరివర్తన చేసే అభ్యాసం తక్కువగా ఉంది. ఎందుకు, ఏమిటి అనే విస్తారంలోకి అవసరం లేనప్పటికీ వెళ్ళిపోతున్నారు. అందువలన ఎలా అయితే బీజంలో శక్తి తక్కువగా ఉంటుందో వృక్షంలో తక్కువగా ఉంటుంది. వృక్షం అంటే విస్తారం. ఏ వస్తువైనా విస్తారంగా ఉంటే శక్తి కూడా విస్తారం అవుతుంది. ఎలా అయితే పంచదార మరియు మిఠాయిలో తేడా ఉంటుంది కదా, మిఠాయిని ఎక్కువ సంఖ్యలో ఉపయోగిస్తారు, పంచదార తక్కువ సంఖ్యలో ఎక్కువ మధురత ఇస్తుంది. ఈ విధంగా ఏ విషయం యొక్క విస్తారంలోనికి వెళ్ళినా సమయం మరియు సంకల్ప శక్తి వ్యర్థంగా పోతాయి. వ్యర్థంగా పోయిన కారణంగా శక్తి ఉండటం లేదు. అందువలన ఈ విధమైన శ్రేష్ఠ స్థితి తయారు చేసుకోవటానికి ఏ విషయం యొక్క విస్తారమైన మలిచి సార రూపంగా మలిచే స్థితిలో స్థితులుగా అవ్వండి. ఈ విధమైన అభ్యాసం చేస్తూ చేస్తూ సార రూపంగా అయిన కారణంగా ఇతర ఆత్మలకు కూడా 1 సెకండ్లో జ్ఞాన సారం అనుభవం చేయించగలరు. అనుభవీమూర్తియే ఇతరులకు అనుభవం చేయించగలరు. ఈ విషయంలో స్వయం యొక్క అనుభవం తక్కువగా ఉంది. దీని కారణంగా ఇతర ఆత్మలకు అనుభవం చేయించలేకపోతున్నారు. ఏ విధంగా అయితే ఏదైనా పవర్ఫుల్ వస్తువు ద్వారా అయినా లేక శక్తిశాలి సాధనాల ద్వారా అయినా ఏదైనా వస్తువుని పరివర్తన చేసే శక్తి ఉంటుంది. ఎలా అయితే అగ్ని చాలా తేజంగా చాలా శక్తిశాలిగా ఉంటే దానిలో ఏ వస్తువు వేసినా స్వతహాగానే పరివర్తనకి వస్తుంది. ఒకవేళ అగ్ని శక్తిశాలిగా లేకపోతే ఏ వస్తువైనా వేస్తే అది పరివర్తన అవ్వదు. అలాగే సదా మీ శక్తిశాలి స్థితిలో స్థితులై ఉంటే
ఏ వ్యక్త భావం లేక వ్యక్త ప్రపంచం యొక్క వస్తువులు లేక వ్యక్త భావంతో ఉండే వ్యక్తులు మీ ఎదురుగా వచ్చినా మీ శక్తిశాలి స్థితి కారణంగా వారి స్థితి లేక రూపురేఖ పరివర్తన అవుతుంది. వ్యక్త భావం మారి ఆత్మిక స్థితి తయారవుతుంది. వ్యర్థ భావం పరివర్తనై శక్తి రూపం ధారణ చేస్తారు. వికల్పము యొక్క శబ్దం శుద్ధ సంకల్ప రూపం ధారణ చేస్తుంది. ఎప్పుడైతే మీరు శక్తిశాలి స్థితిలో ఉంటారో అప్పుడే వారిలో పరివర్తన తీసుకొని రాగలరు. ఏ విధమైన లౌకికమైనా అలౌకికంలోకి పరివర్తన అవుతుంది. సాధారణం అసాధారణ రూపంలోకి పరివర్తన అవుతుంది. అప్పుడు ఏ వ్యక్తి లేక వైభవం లేక వాయుమండలానికి వైబ్రేషన్కు దృష్టికి వృత్తికి వశం కారు. ఇప్పుడు అర్థమైందా కారణమేమిటో? ఒకటి, ఎదుర్కొనే శక్తి లోపంగా ఉంది, పరివర్తన శక్తి తక్కువగా ఉంది. అంటే లైట్ హౌస్ మైట్ హౌస్ రెండు స్థితుల్లో సదాకాలికంగా స్థితం అవ్వటం లేదు. ఏ కర్మ చేసినా చేసే ముందు బాప్దాదా ద్వారా లభించిన విశేష శక్తుల యొక్క కానుకను కార్యంలోనికి తీసుకురావటం లేదు. కేవలం చూస్తూ వింటూ సంతోషపడిపోతున్నారు. సమయానికి ఉపయోగించలేని కారణంగా లోపం వస్తుంది. ప్రతి కర్మ చేసే ముందు మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి ప్రతి కర్మను ప్రతి సంకల్పాన్ని ప్రతి మాటను చేస్తే మాట్లాడితే ఏ కర్మ అయినా వ్యర్థంగా ఉండదు. కర్మ చేసే సమయం కర్మకు వశమవుతున్నారు. త్రికాలదర్శి అంటే సాక్షి స్థితిలో స్థితులై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయించడం లేదు. అందువల్ల వశీభూతమైపోతున్నారు. వశీభూతం అంటే భూతాలను ఆహ్వానం చేయటం. కర్మ చేసిన తరువాత పశ్చాత్తాప పడుతున్నారు. దీని ద్వారా ఏమవుతుంది? కర్మగతి లేక కర్మఫలం తయారవుతుంది కదా. కర్మ మరియు కర్మఫలం యొక్క బంధనలో చిక్కుకుపోయిన కారణంగా కర్మబంధన ఆత్మ తన ఉన్నత స్థితిని పొందలేకపోతుంది. కనుక ఇది పరిశీలించుకోండి. మనం కర్మబంధన నుండి ముక్తి అవడానికి వచ్చాము, కానీ ముక్తి అవుతూ అవుతూ కర్మబంధనలో చిక్కుకోవటం లేదు కదా. జ్ఞానసాగరులుగా మాస్టర్ శక్తివాన్గా మాస్టర్ సర్వశక్తివాన్గా అయిన తర్వాత ఒకవేళ ఏదైనా యుక్తియుక్తంగా లేని కర్మ చేస్తే ఈ కర్మ యొక్క బంధన తయారవుతుంది. దీని కారణంగా బంధనంలో చిక్కుకున్న ఆత్మ స్వతంత్రంగా అవ్వని కారణంగా ఏం చెయ్యాలనుకుంటుందో అది చెయ్యలేకపోతుంది. ఇది జరగకూడదు, ఇది జరగాలి, ఇది తొలగిపోవాలి, సంతోషం యొక్క అనుభవం అవ్వాలి, తేలికతనం రావాలి, సంతుష్టత యొక్క అనుభవం అవ్వాలి, సర్వీస్ సఫలత పొందాలి, లేక దైవీ పరివారానికి సమీపంగా స్నేహిగా అవ్వాలి అనుకుంటుంది. కానీ కర్మబంధన కారణంగా అనుభవం చేసుకోలేకపోతుంది. దీని కారణంగా స్వయం ద్వారా తమ పురుషార్థం ద్వారా అనేక ఆత్మలను సంతుష్టం చేయలేకపోతున్నారు, స్వయం కూడా ఉండలేకపోతున్నారు. అందువల్ల కర్మల గుహ్యగతి తెలుసుకొని అంటే త్రికాలదర్శిగా అయ్యి ప్రతి కర్మ చేసినప్పుడే కర్మాతీతంగా అవుతారు. సంకల్పంలో కూడా పొరపాట్లు జరుగుతున్నాయి. దీని వలన కర్మల ఖాతా కఠినంగా తయారవుతుంది. చిన్న పొరపాటు కూడా పెద్దదిగా భావించాలి. ఎలా అయితే స్వచ్ఛమైన వస్తువులో చిన్న మచ్చ కూడా పెద్దదిగా కనిపిస్తుందో అలాగే వర్తమాన సమయంలో మీరు అతి స్వచ్ఛమైన సంపూర్ణ స్థితికి సమీపంగా వస్తున్నారు. అందువల్ల ఇప్పుడు చిన్న చిన్న పొరపాట్లు పెద్ద రూపంలో లెక్కించబడతాయి. చిన్ని చిన్ని పొరపాట్లు ఈ జరుగుతాయి అని తెలివి తక్కువగా అవ్వకండి. ఇప్పుడు సమయం మారిపోయింది. ఇప్పుడు సమయంతో పాటు పురుషార్థం యొక్క వేగం కూడా మారిపోయింది. వర్తమాన సమయం అనుసరించి చిన్ని పొరపాటు పెద్దదిగా లెక్కించబడుతుంది. అందువలన అడుగు అడుగు జాగ్రత్తగా వేయండి. ఒక్క చిన్న పొరపాటు చాలా సమయం యొక్క ప్రాప్తిని వంచితం చేస్తుంది. అందువలన జ్ఞానస్వరూపంగా లైట్ హౌస్ మైట్ హౌస్గా అవ్వండి. అనేక ఆత్మలకు మార్గం చూపించే మీరే మార్గంలో నడుస్తూ నడుస్తూ ఆగిపోతే ఇతరులకు మార్గం చూపించడానికి ఎలా నిమిత్తం అవుతారు? అందువల్ల సదా విఘ్న వినాశకులుగా అవ్వండి, మంచిది. ఈ విధంగా సదా త్రికాలదర్శి కర్మయోగి అయి నడిచేవారికి నమస్తే. అచ్చా, ఓం శాంతి.